అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బాలాజీ కన్వెన్షన్ సెంటర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో అమీన్పూర్ మున్సిపల్ అమీన్పూర్ మండల పరిధిలో నూతనంగా మంజూరైన 230 రేషన్ కార్డులు 56 షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులను పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దేవానందం, జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహగౌడ్, ఎంఆర్ఓ విజయ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ సుజాత, సర్పంచులు, ఎంపీటీసీలు, ఆయా వార్డుల కౌన్సిలర్లు, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా 24వ తారీఖు నుంచి రేషన్ కార్డు పంపిణీ చాలా రోజుగా పెండింగ్ ఉన్న ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది. रेषन कार्ड स्टेज कल्याण चर्चेस्ट వచ్చే నెల నుంచే మీకు రేషన్ కార్డు ఎఫెక్ట్ ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి ఈరోజు భారతదేశంలో సమయం కనుక ఏ ఒక్క స్త్రీకి రాకుండా బరువు బలహీన వర్గాలకు అందిస్తున్న ప్రభుత్వం మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలియజేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఏమిటంటే తర్వాత ఏది పరిస్థితి ఎంత అర్థం చేసుకోవాలి చదువుకున్న వారు తెలిసిన వారు మీరు ఆలోచన చేయాలి. ఈ మధ్యనే విధానంగా ఉందనే బడుగు బలహీన వర్గాల కోసం ఈరోజు ఎస్సీ ఎస్సీలకు సంబంధించిన స్కీము ఒక కుటుంబానికి 10 లక్షల రూపాయలు చెప్పిన ఉందనే స్కీము పొందుపరిచి दयचे देश